ఇప్పుడు మరికొన్ని వార్తల్ని బ్రీఫ్గా చూద్దాం. గాంధీ ఆసుపత్రిలో అవయవ మార్పిడి కోసం 5 అత్యాధునిక ఆపరేషన్ థియేటర్ల నిర్మాణంపై మంత్రి ఈటెల రాజేందర్ సమీక్ష నిర్వహించారు. 35 కోట్లతో ఈ పనులు జరుగుతున్నాయని ఈటెల చెప్పారు. గాంధీ ఆసుపత్రిలో లివర్ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు మరో 9 నెలల్లో అందుబాటులోకి తెస్తామన్నారు. వైద్య సిబ్బందికి అన్ని వసతులు ఉండేలా చూస్తామన్నారు. తుక్కుగూడలో మంత్రి సవితా ఇంద్రారెడ్డి పర్యటించారు. ప్రభుత్వ పాఠశాలని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆన్లైన్ తరగతులపై ఆరా తీశారు. సూర్యగిరి ఎల్లమ్మగూడలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మారేడ్పల్లిలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల్ని లబ్ధిదారులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పంపిణీ చేశారు. 32 మందికి చెక్లు ఇచ్చారు. అమ్మాయిల తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా కేసీఆర్ ఈ పథకాన్ని చేపట్టారని తలసాని అన్నారు. జగద్గిరిగుట్ట నవోదయ కాలనీలో లక్ష్మీ ప్రసన్న అనే వివాహిత మృతి కలకలం రేపింది. భర్త కార్తీకి హత్య చేశాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. వరకట్న వేధింపులు లక్ష్మీ ప్రసన్నను బలితీసుకున్నాయన్నారు. 14 నెలల క్రితమే కార్తీక్ తో లక్ష్మీ ప్రసన్న వివాహం జరిగింది. మియాపూర్లో షేక్ ఇబ్రహీం అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ ప్లైవుడ్ స్క్రాప్ షాప్ లో పైకప్పుకు టైర్తో ఉరివేసుకున్నాడు. మృతుడి తండ్రి షేక్ గోస్ ఫిర్యాదుతో మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మలక్పేటలోని బి బ్లాక్ కాలనీలో సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ ను స్థానికులు అడ్డుకున్నారు. ఓవైపు కరోనా విజృంభిస్తుంటే నివాసాల మధ్య సినిమా షూటింగ్ ఏంటని ప్రశ్నించారు. అయితే షూటింగ్ కు అనుమతి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.